విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కొచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. బోరుగడ్డ అనిల్ ఈ వ్యక్తి పేరు వింటేనే ఆంధ్ర ప్రజలకి ఎంతగానో ఒళ్ళు నిండా జర్రలు పాకినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే భాష అలాంటిది. జగన్ మద్దతు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ప్రస్తుతం జైలుకి వెళ్తే మేము దళితులము అని చెప్పి, మైనారిటీలు కానీ దళితులం అని చెప్పి కార్డు వాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ప్రస్తుతం అంతా ఉన్నారు శుబ్లీ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. చెప్పండి సార్, బోరుగడ్డ అనిల్ అరెస్ట్ అంటే రెడ్ బుక్ ఓపెన్ చేసినట్టేనా సార్? ఇది రెడ్ బుక్కా, గ్రీన్ బుక్కా, లేకపోతే గుడ్ బుక్కా, అదంతా కాదండి. ఒకటైతే గ్యారంటీగా చెప్పగలం, అదేంటంటే మనం చేసుకున్న కర్మ ఫలితం మనకి ఎప్పుడో దొరికిద్ది అని చెప్పేసి మనం ఏదో పురాణాల్లో లేకపోతే హురాన్లో భగవద్గీతలో అక్కడక్కడ చదువుకుంటాం. మనం చేసుకున్న కర్మకి దేవుడు కూడా ఎలా తయారైపోయింది, ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఇక్కడే మనకి ఆ కర్మ ఫలితం ఏంటనేది ఇక్కడే ఇచ్చేస్తున్నాడు. కాబట్టి మనం ఏ రకంగా అయితే మాట్లాడతాం, మనం ఏ రకంగా అయితే మనం అవతల వాళ్ళతో వ్యవహరిస్తామో అదేవిధంగా తిరిగి మనకి దక్కుతుంది. ఈరోజు మీరు ఒకటి గమనించాలి, ఈరోజు అతనితో పాటు ఎవరు వచ్చి నుంచి ఉంటున్నారో నేను అతననే సంబోధిస్తాను. ఎందుకంటే అతని పేరు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సభ్య సమాజంలో ఈ రోజున కనీసం ఒక కుటుంబ సమేతంగా కూర్చొని టీవీ చూద్దామన్నా కానీ అనుకునేటువంటి రోజులు లేవు ఇప్పుడు. అటువంటి పరిస్థితులు అంటే కనీసం జనరల్ నాలెడ్జ్ అయినా పెరుగుతుంది, కాస్త కుటుంబ సమేతంగా కూర్చొని న్యూస్ ఛానల్స్ చూద్దామంటే గత 5 సంవత్సరాల్లో అసలు వాడుక భాషలో కూడాను మనం మామూలుగా వినరాని మాటలు, అత్యంత దారుణమైనటువంటి మాటలు, అత్యంత దారుణమైనటువంటి పదజాలంతో విరుచుకుపడినటువంటి ఈ వ్యక్తి ఈ రోజున ఆల్ ఆఫ్ సడన్గా నేను వాళ్ళు చెప్తే చేశాను అంటే వాళ్ళు గడ్డి తినమంటారు, తింటావా? వాళ్ళు పెంట తినమంటారు, తింటావా? అంటే అంత ఇంగిత జ్ఞానం లేదా? మనం అందుకోసమే నేను ప్రతిసారి ఒకటి చెప్తానండి, అదేంటంటే మా నాయకుడు ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, ఏ రోజు కూడాను ఆయన తిట్టండి లేకపోతే ఇంకోటి చేయండి ఇంకోటి చేయండి అన్న మాట ఆయన ప్రోత్సహించాడు. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీరు వ్యక్తిగత విమర్శలు అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. వ్యక్తిగతంగా మనం మాట్లాడటం అనేది అసలు నిజంగా ఈ పాలిటిక్స్లో అనేది అది ఉండకూడదు. వ్యక్తిగతం అనేది వేరు, రాజకీయ జీవితం అనేది వేరు. అటువంటిది వదిలేసి ఈ రోజున ఇంత దారుణమైనటువంటి పదజాలం మాట్లాడినటువంటి ఈ వ్యక్తికి ఇది శిక్ష సరిపోదండి. ఇంకా ఎందుకంటే అతను చాలామంది మనసుల్ని గాయపరిచాడు, చాలామంది మనసులు. ఈరోజు నాకు తెలియదు, వాళ్ళు చెప్పమంటే చేశాను అన్న మాట ఏదైతే ఇతను యూజ్ చేస్తున్నాడో, లేకపోతే నేను కాళ్ళు పట్టుకుని నేను అందరికీ క్షమాపణ కోరుతాను, నేను ప్రతి ఒక్కడికి నేను క్షమాపణ కోరుతాను అంటే అప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజున నేను దళితుడిని లేకపోతే నేను ఇంకో సామాజిక వర్గానికి చెందినవాడిని అని చెప్పేసి మాట్లాడటానికి, ఏ చట్టం అందరికీ సమానమే కదా. ఇప్పుడు నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే మిగిలిన వాళ్ళందరూ కూర్చొని చూడాలా? మిగిలిన వాళ్ళందరూ కూర్చొని వినాలా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే అధికారం అనేది ఈ రోజున ఉండవచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. అధికారం ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ వ్యక్తిగత విమర్శలకు పోకుండా, మీ దగ్గర ఎవరు వ్యక్తిగత విమర్శలకు వెళ్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీకు ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే ఆ సబ్జెక్ట్కి సమాధానం ఎప్పుడైతే అవతల వ్యక్తి దగ్గర ఉండదో అప్పుడు మాత్రమే అతను పర్సనల్గా టార్గెట్ చేస్తాడు, లేకపోతే వ్యక్తిగతంగా దూషణలకు దిగుతాడు. ఇది మానవ నైజం. ఇది కాబట్టి ఈ గత ప్రభుత్వంలో ఏంటంటే ఏదైతే క్వశ్చన్స్ అపోజిషన్ పార్టీ రేజ్ చేసేవో వాటికి సమాధానం వెతుక్కోలేక, లేకపోతే వాటికి సమాధానం ఇవ్వలేక నోటికి వచ్చినట్టుగా మాట్లాడి, నోటికి వచ్చినట్టు పదజాలంతో, దారుణమైనటువంటి పదజాలంతో అందరినీ దూషించడం అనేది జరిగింది వ్యక్తి. కాబట్టి ఇతను చేసినటువంటి నేరం క్షమించరాని నేరం. ఇంకా నాకు తెలిసి ఇదేదో వేరే అంశంలో అతనికి అరెస్ట్ చేసింది. ఇంకా దీని తర్వాత ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ ఇస్ ఎ క్రాకడైల్ ఫెస్టివల్ అన్నట్టుగా ముందు ముందుంది ముసళ్ళ పండుగ. ఇంకా చాలా కేసులు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను బయటకు వస్తాయి, ఇవన్నీ కూడాను రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆయన శిక్ష పడుతుందా సార్? లేకపోతే ఇప్పుడు చేసే ఆడవాడైనా? చూడండి, శిక్ష పడుతుందా అంటే కనుక శిక్ష పడి తీరాలి. ఎందుకంటే ప్రభుత్వం లేకపోతే పోలీస్ వాళ్ళు అటువంటి సాక్ష్యాధారాలను ప్రభుత్వాలకు, కోర్టుల వారికి సమర్పించాలి.
లేకపోతే న్యాయంపై నుంచి నమ్మకం వెళ్ళిపోతుంది.